నియోజకవర్గ ఎమ్మెల్యే తన ప్రజల కోసం ఎక్కువ సమస్యల గురించి మాట్లాడింది ఎవరు అసెంబ్లీలో రోడ్ల గురించి చెప్పలే మాకు ఇండ్లు లేవాలని చెప్ప ఇండ్లు రావాలని చెప్పలే గవర్నమెంట్ బడి లేదు గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పి అసెంబ్లీలో అడగలే అప్పుడు మీ అయ్యే నువ్వు ఏం చేసిరు ఇద్దరు తండ్రి కొడుకులు అప్పుడు కాంగ్రాలే రాజీనామా చేసి ప్రజల మధ్యకి వచ్చి రా కొడుక అంటే ఇప్పుడు వచ్చి దట్ట తీసుకుంటా అంటున్నావు అంతేనా ఈ సో ఎక్కడ పోయింది మరి భయపడ్డావా మునుగోడు ప్రజలు గెలిపించింది అమ్ముడు పోయే వ్యక్తిని కాదు పిరికి బందని కాదు మా మునుగోడు పౌరుషం కోమటిరెడ్డి రాజగోపాలని గెలిపించి పంపించింది సమస్యల కోసం పోరాడమని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని చెప్పి పంపించారు అభివృద్ధి చేయకపోతే అడిగి అడిగి అలసిపోయి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే సమస్యలు చెప్పుకునే అవకాశం ఇవ్వకపోతే మా మునుగోడు ప్రజల్ని అవమానిస్తే మీ ముఖం మీద రాజీనామా కొట్టి ఇప్పుడు నేను యుద్ధం ప్రకటించినల్లో వచ్చి ప్రజలు తిరస్కరించిన మనిషిని తీసుకొచ్చి గెలిపిస్తే నేను దత్త తీసుకుంటా అంటున్నా అంతేనా నేను అడుగుతున్న కేటీఆర్ ఎవరిని దత్త తీసుకోవాలి అమ్మయ్య లేనున్నో అమ్మమ్మ తాత లేనున్నో నానమ్మ తాత లేనున్నో పెదనాయన చిన్నాయన లేనున్నో మేనత్త మేనమ్మ లేనున్నో అనాథ పిల్లల్ని దత్త తీసుకోవాలి ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఉండు కేటీఆర్ నీకు దత్తత అవసరం లేదు మునుగోడు నియోజకవర్గం దత్త తీసుకోవడం సాగిపోవద్దు యుద్ధం ప్రకటించడం నువ్వు అడుక్కో తెలంగాణ అయ్యే సాగిరి కాదు తెలంగాణ కోసం కొట్లాడిన మనిషిని పార్లమెంట్ లో నేను గొంతెత్తి అసెంబ్లీలో మాట్లాడితే నువ్వు మా అవమానపరచడం మా అభివృద్ధికి ఒక్క రూపాయి ఇయ్యలే మా తల్లులకు ఒక ఇల్లు కట్టియలే మా గవర్నమెంట్ స్కూల్ లేవు మాకు రోడ్లు లేవు గొంతెత్తి ప్రశ్నించినా మేము అడుక్కునే అవసరం లేదు నువ్వు సిరిసిల్లకి ఎన్ని వేల కోట్లు తీసుకుపోయినావు మీ బావ హరీష్ రావుకి ఎంత తీసుకుపోయాడు తెలంగాణ వచ్చిన ఎన్నెల్లో మరి మీ నాయన కాన్సెన్స్ లో గజ్వెల్లో రోడ్లు ఎట్లున్నాయి మా మునుగోడు నియోజకవర్గం పౌరుషం ఉన్న బిడ్డ ఇక్కడ అడుక్కుంటానికి రాలే నీ దయా దాక్షిణ్యం అవసరం లేదు ఎందుకంటే తెలంగాణ నడిచింది ఆత్మ గౌరవం మీద మా మునుగోడు ప్రజలు ఆకలినైనా చంపుకుంటారు కానీ ఆత్మ గౌరవాన్ని అమ్ముకోరు నీ అయ్య కాళ్ళక్కడ నీ కాళ్ళక్కడ తాకట్టు పెట్టరు మునుగోడు గడ్డో కల్లగొండ జిల్లా అంటే విప్లవాల జిల్లా ఇక్కడ గెలిపించిన ప్రజలు పిరికి బండ కాదు అవసరమైతే పదవి త్యాగం చేస్తారు నీ యుద్ధం చేస్తే తప్పితే నువ్వు మమ్మల్ని దత్తం తీసుకుంటావు నీ అయ్యా జాగిర ఇది నువ్వు దత్తం తీసుకుని మాకు చేస్తుందుకు ఎందుకు దత్తం తీసుకోవాలి మీ నువ్వు పెట్టిన పోటీ పెట్టే అభ్యర్థికి తెలివి లేదా దమ్ము లేదా ధైర్యం లేదా నువ్వెవరు సిరిసిల్లలో ఓట్లు వేసారు మరి మునుగోడులో ఓటేస్తే ఆయన చెప్పాలి ఏం చేస్తా అని చెప్పి నువ్వేంది దత్తం తీసుకునేది నువ్వు ఇంట్లో గెలుస్తున్నావు పైసలు